ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. రాశి ఖన్నా ఎప్పుడో స్టార్ హీరోయిన్ అవ్వాలి. ఆమె అందం, అభినయం, అదృష్టం అలాంటివి. కానీ ఊహలు గుసగుసలాడేతో స్టార్ట్ చేసి వెంకీ మామ దాకా ఓసారి పరిశీలిస్తే మనకొక సంగతి అర్థం అవుతుంది. రాశికి ఎన్ని సక్సెస్లున్నా టాప్ హీరోలు స్టార్స్ దృష్టిలో పడేసే బ్లాక్ బస్టర్స్ మాత్రం దక్కటం లేదు. యంగ్ హీరోస్ పక్కన టైలర్ మేడ్ గా సూట్ అవుతోంది క్యూట్ అండ్ నాటీ రాశి. ఇక అడపదడపా మాస్ మహారాజా రవితేజ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ అందాల రాశికి అవకాశాలు ఇచ్చిన మెయిన్ హీరోయిన్ గా సత్తా చాటలేకపోయింది. మొత్తంగా టాలీవుడ్ లో రాశి కెరీర్ రింగ్ గీసుకుని దానిపైనే రౌండ్ గా పరిగెత్తినట్టు సాగుతోంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ముందుకు పోవటం లేదు. తెలుగులో ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టుగా బిజినెస్ ఉండడంతో మన వరల్డ్ ఫేమస్ బ్యూటీ చెన్నైకి మకాం మార్చింది. రైట్ నౌ తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు రాశి చేతిలో. తమిళంలో మాత్రం కొన్ని సినిమాలు చేసి అరవ అబ్బాయిల్లో ఆరాటాలు పెంచుతోంది. థియేటర్లు తెరుచుకుంటే సుందర్శి దర్శకత్వంలో రూపొందిన అరుణ్ మైత్రి జనం ముందుకు రావచ్చు. అలాగే బొమ్మరిల్లు సిద్ధార్థ సరసన కూడా హారర్ సినిమా చేసింది రాశి. అదే సైతాన్ కా బచ్చా, ఇది కూడా త్వరలోనే ఆడియన్స్ ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి రాశి లేటెస్ట్ తమిళ సినిమాలు బాగా ఆడితే కోమలాంగి కోలీవుడ్ లో సెటిల్ అవుతుందా? ఇంతకుముందు దేశముద్రు బ్యూటీ హన్సిక ఇలాగే తెలుగు నుంచి తమిళానికి వెళ్లి అక్కడే స్టార్ హీరోయిన్ అయింది. చూడాలి మరి, గార్జియస్ బేబీ రాశి కూడా అలాంటి పనే చేస్తుందేమో. ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.